ఓ శాడిస్ట్ భర్త భార్యకు వాతలు పెట్టించిన ఘటన కలకలం రేపుతోంది. తన అక్రమ సంబంధం గుట్టు రట్టు చేసిందన్న కోపంతో భార్యకు దెయ్యం పట్టిందని మాంత్రికుడితో పూజలు చేయించి వాతలు పెట్టించాడు భర్త. హైదరాబాద్ శివార్లలోని షామీర్పేట మండలం బొమ్మరాజపేట గ్రామంలో జరిగింది ఘటన. కంచుగంట్ల నాగేష్తో 10 సంవత్సరాల క్రితం మంగకు వివాహం జరిగింది. వీరికి 2 సంతానం. గత 5 సంవత్సరాలుగా నాగేష్ శ్రీలత అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య మంగను శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భర్త అక్రమ సంబంధాన్ని తెలుసుకుని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించింది. పెద్దలు నాగేష్ను మందలించడంతో భార్య మంగను బాగా చూసుకుంటానని ఒప్పుకున్నాడు. భార్య పంచాయతీ పెట్టిందన్న పగతో ఉన్న నాగేష్ 4 రోజుల కిందట ఇంట్లో ఉన్న పిండి పదార్థాల్లో భార్య మంగకు తెలియకుండా మత్తు పదార్థాలు కలుపుతూ ఉండేవాడు. ఇది గమనించిన మంగ ఇంట్లో ఉన్న ఆ మత్తు పదార్థాలను బయటపడేసింది. దీంతో తన భార్య మంగకు పిచ్చి పెట్టి ఇంట్లో వస్తువులను బయట పారేస్తుందంటూ గ్రామంలో ప్రచారం మొదలుపెట్టాడు. ఈ నెల 18న తన పుట్టింటికి వెళ్లి వస్తానని మంగ తన భర్త నాగేష్ను అడగ్గా ఎక్కడికి వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు. ఆ తర్వాత తనకు తెలిసిన ఓ మాంత్రికుడిని ఇంటికి తీసుకొచ్చాడు. మాంత్రికుడు ఇంట్లో ముగ్గు వేసి మంగకు బలవంతంగా మత్తు టాబ్లెట్స్ వేసి ముగ్గు వద్ద కూర్చోబెట్టాడు. వాతలు పెట్టారు. దీంతో మంగ తీవ్రంగా గాయపడింది. భార్యకు మాంత్రికుడితో వాతలు పెట్టించిన భర్త నిర్వాహకం షామీర్పేటలో కలకలం రేపింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓవర్ టు రాధాకృష్ణ. షామీర్పేట బొమ్మరాజపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యకు పిచ్చిలేసినట్టు కూడా ఆమెను మంత్రాలు చేయడం కాకుండా ఆమెను విచక్షణారహితంగా కొట్టిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం షామీర్పేట బొమ్మరాజపేటలో బాధితురాలు ఇంట్లో ఉన్నాం. ఇదే ఇంట్లో ఆమెను నిన్న చిత్రహింసలకు గురి చేశారు. ప్రస్తుతం ఆమె తాళం వేసుకుంది. ఒకసారి ఆవిడతోటి మాట్లాడదాము. అలాగే తాళం కూడా తీయించి ఆమె కొద్దిసేపటి క్రితమే మొత్తం ఆ ఇల్లు మొత్తం కూడా ఆమెనే క్లీన్ చేసుకున్నది. ఆ మంత్రాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఆమె క్లీన్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోకి వెళ్తుంది. మనం చూస్తున్నాం అదంతా కూడా కడుక్కున్న పరిస్థితి ఉంది. ఆమెను విచక్షణ రహితంగా కొట్టాడు అతను. ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది అసలు? నిన్ను ఎందుకు, మీ భర్త ఎందుకు కొట్టాడు అసలు? శ్రీలత అంటే మనం ఉంచుకుండా ఆయన అయితే దసరా రోజు ఆడ ఉన్నాడు ఆయన. ఆడ ఉంటే మేము పోయినాం, పోయి పట్టుకున్నాం. పట్టుకుంటే ఎందుకు పట్టుకురా అని అప్పటి నుంచి కుట్ర పెట్టుకుని ఇట్లా చేస్తుండు. నిన్న ఏం చేశాడు మిమ్మల్ని? మీకు పిచ్చిలేసిందని మీకు మంత్రాలు చేశారని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? నిజంగానే చేశాడా అలాంటిది? చేసిండు, ఇంట్లోనే చేసిండు. ఏం చేశాడు? పటం వేసి అందులో కూర్చోబెట్టి నిమ్మకాయలు కోసేసిండు. జుట్టు పట్టి వీకిండు, ఇక్కడ కొట్టిండు. ఎందుకు మిమ్మల్ని ఇంత ఘోరంగా ఎందుకు కొడుతున్నాడు అసలు? దయ్యం పట్టిందని, దయ్యం పోవాలని కొడుతున్నా అన్నాడు. ఆమె ఎవరు? శ్రీలత ఎవరు? మా ఆయన ఉంచుకుందామే. ఆమె కూడా ఇదే ఊర్లోనే ఉంటదా? ఇన్నే ఉంటది, కిందే ఉంటది. ప్రస్తుతం మీ భర్త ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఏమో ఎక్కడ పోయిండు? ఆయన నొగ్గైనా తీసుకొని పోయిండు, నిన్న పోయిండు, ఇంకా రాలే. ఎన్ని రోజులు? అసలు ఎందుకు మిమ్మల్ని, అంటే కేవలం ఆ శ్రీలత కోసమే మిమ్మల్ని కొడుతున్నాడు అంతేనా? ఇప్పుడు శ్రీలత ఎక్కడ ఉంది? ఇదే ఊర్లో ఉందా? ఇదే ఊర్లో ఉంది. మీ పేరెంట్స్ అంటే మీ తల్లిదండ్రులు గానీ మీ బంధువులకు చెప్పారా? ఎంతకాలంగా మిమ్మల్ని ఇట్లా కొడుతున్నారండి? 5 సంవత్సరాలు అవుతుంది. మరి 5 సంవత్సరాల నుండి ఎప్పుడు చెప్పలేదండి? ఇట్లనే కొట్లాట అవుతుంది, సర్ది చెప్తురు పోతుర్రు. ఇక ఇప్పుడు పెద్దగా అయింది. ఇక ప్రస్తుతం బాధితురాలు ఆమెకు నిన్న కొట్టిన దెబ్బల్ని చూపిస్తున్నారు. పూర్తిగా కమిలిపోయాయి, అసలు చాలా దారుణం అనే చెప్పుకోవచ్చు. ఆమెకు కేవలం ఒక అక్రమ సంబంధాన్ని ఆమె బట్ట బయలు చేసింది. మేనమామ ఉన్నాడు, మేనమామతో మాట్లాడదాం. మీరు చూసారు మీ కోడలు ఎంత ఘోరంగా కొట్టారు మేనకోడలు? మీరు అంటే 5 ఏళ్లుగా నన్ను కొడుతున్నాడు అని కూడా ఆమె చెప్తుంది. సార్, మొన్ననే తీసుకొచ్చాను నేను, పంతాంగి తీసుకుపోయి పంతాంగి కాడ మాట్లాడి ఆమె ఇట్ట చేస్తాం, అది ఇంటికి తీసుకుపోయి ఇంటికాడ మాట్లాడి మొత్తం మా కాకి తీసుకొచ్చిన వీళ్ళందరూ కార్ కట్టుకుని వచ్చిర్రు. కార్ కట్టుకుని వచ్చినాక ఇక మేము మంచిగా చూసుకుంటాం, దావకానాలు చూసుకుంటాము, ఆమెను మంచిగా చూస్తామని నా ఇంటికాడికి వెళ్ళి దూరుకు వచ్చిర్రు సోమవారం నాడు. అంత ముందుకు మొత్తం ఆమె ఎక్కడ ఉండేది? ఈయనే ఉంది.
అంతకుముందు కూడా ఇన్నే ఉంది ఇక్కడనే ఉంది. పండగ రోజు ఏం చేసిండ్రంటే ఇల్లు మా సడకుని తోలుకొచ్చుకుండు మరదలు గిట్ట ఇన్నే ఊర్రు ఇడ ఉన్నాక ఆ దగ్గరికి ఒక దాన్ని ఉంచుకుండు దాని దగ్గరికి పోయిండట నైట్ ఆయనే ఉండు ఆయనే దాగిండు ఇల్లు ఇంకా రాలేదని దోలాడుకుంటా పోయి పోయే వరకాల ఆడుర్రట. ప్రస్తుతం ఎక్కడున్నాడు నగేష్ ఎక్కడున్నాడు మీరు మాట్లాడారా అతనితో? మాట్లాడిన వచ్చిండు ఆడికి ఇడికి రాలే ఆడికి ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చినాక మాట్లాడిన ఆయన కూడా నేను ఆయన మీదకి పోయినా ఏమిరా బాబు నువ్వు ఇట్టే నా చేసే దాని మీదకి పోయినా కానీ ఇక ఆలో లేలో ఆపేరు ఆపి ఇక అదో ఒకటి సమాధానం చేసి తోలిచ్చిన మంచి గుండూరు అది అంటే నేను మంచిగా చూసుకుంటా దవాఖానకు చూపిస్తా ఆమెకి ఏదైనా నా బాధ్యత అని తీసుకొచ్చిండు సార్ చెప్పి ఒప్ప చెప్పి లేకపోతే నేను తోలిస్తేనే కాకుండా ఆయన ఒగ్గైన తోలుకొచ్చి ఒగ్గైన తోనుకొట్టి అంటే ఎవరు మంత్రాలు చేశాడు ఆయన వచ్చి కొట్టాడు ఆయన పేరు ఒగ్గుమల్లయ్య అక్కడ ఆలేరులో ఉంటాడు ఆలేరుకి వెళ్ళి ఆయన ఒక ఆయన్ని మంత్రాలు చేసి అతన్ని తీసుకుని వచ్చారు ఈమెకు పిచ్చి పట్టింది అనేది ఒకటి ఆయన చెప్పాడు. కేవలం ఒక అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసింది అందుకే శ్రీలత వ్యవహారంలో మంగను తీవ్రంగా కొట్టడమే కాకుండా ఆమెకు మతి స్థిమితం లేదు అని చెప్పి కూడా మంత్రగాన్ని తీసుకొచ్చి ఆమెను విచక్షణారహితం కూడా మనం చూసాం కూడా కాళ్ళు మొత్తం తమిలిపోయాయి రక్తం గడ్డగట్టిన పరిస్థితి ఉంది. ఈ సంఘటన చాలా దారుణమైన సంఘటన చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నగేష్ పరారీలో ఉన్నాడు బాధితురాలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సంబంధించిన బంధువులు కూడా ప్రస్తుతం గ్రామానికి వచ్చారు కలిసి ఉంటామంటేనే తాము పంపించాం తప్ప ఈ విధంగా ఇలాంటి దారుణాన్ని పాల్పడతాడని తాము ఊహించలేదని కూడా ప్రస్తుతం బంధువులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ యాదగిరితో రాధాకృష్ణ సామిపేట్.